తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేద ప్రజలకు సహాయం అందించడంలో ముందు ఉంటుందని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోస్ మోదిత్తన్ పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర పండుగను పురస్కరించుకొని 19వ డివిజన్ నందు పారిశుద్ధ్య కార్మికులకు పేద ప్రజలకు నిత్య అవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రకాష్, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ పండుగకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందించి సహాయం చేసిందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఎట్లాంటి సహాయం అందలేదని అందుకోసమే తమ వంతు సహాయంగా ప్రజలందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఈ సరుకులు పంపిణీ ఎందుకంటే కరోనా నుంచి దాదాపు 2 నెలల నుంచి ఇళ్లలో ఉంటూ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ రంజాన్ మాసంలో దాన ధర్మాలు మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగము పేదలకు పంపిణీ చేయాలనేది ఉంది కాబట్టి దాని ఆధారంగా చేసుకొని జకాత్ రూపంలో ఈ రోజు ఇక్కడ ఉన్న కులమతాలకు అతీతంగా అందరికీ సరుకులను పంపిణీ చేయడం జరిగింది. గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రంజాన్ తోఫా అనే ద్వారా ముస్లింలకు చేయూత ఇచ్చేది, కానీ ఈ తూరు ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి సదుపాయాలు కల్పించడం లేదు కాబట్టి మా వంతు సహాయంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉన్నా లేకున్నా సేవ చేయడానికి ముందుంటుంది కాబట్టి ఈరోజు మా వంతు సహాయంగా ఇక్కడ ఉన్న పేద ప్రజలకందరికీ సరుకులు పంపిణీ చేయడం జరిగింది.